తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద కోనసీమను జిల్లాగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ 216వ జాతీయ రహదారిపై ప్రభుత్వ విప్ప మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి ఎన్నికల హామీల్లో భాగంగా కోనసీమను జిల్లాగా ఏర్పాటు చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మరి ఎన్నికల సమయాల్లో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి ప్రజల వద్దకి పాలన తీసుకెళ్తానని మాట ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు నిలబెట్టుకుంటూ ముఖ్యంగా మరి రాష్ట్రంలో 26 జిల్లాలుగా మరి ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో కోనసీమ ప్రజానికి దృష్టిలో ఉంచుకుని మరి కోనసీమ జిల్లాగా ఇచ్చినందుకు కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా అనేక రకాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిశీలించి ఒక మంచి నిర్ణయం జగన్మోహన్ గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మరి మేము కూడా వారికి రిప్రజెంట్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ప్రజలకి పాలన అందే విధంగా ఏదైతే పూర్తిగా మరి ఎక్కడో కాకినాడ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి స్థానికంగానే సమస్యల్ని పరిష్కరించే విధంగా జగన్మోహన్ గారు చర్యలు తీసుకున్నందుకు మరొకసారి